ఈ కార్య నిజమే గొరటిం కానీ చెప్పేది నిజం ఎట్లా నిజం అంటే ఈ సభలు ఎట్లా అనిపిస్తా అంటే సహజంగా ఏదైనా యాది సభ జరిగితే అందరం విషన్న వదనంతో కన్నీళ్లు గార్చుకుంటా బాధకు పడుకుంటా అయ్యో ఎట్లానే అయ్యో ఎట్లానే తత్వం మీద నడుస్తూ ఉంటా ఈ సభ గద్దరన్న మాట్లాడితే గద్దరన్నతో నాకు అర్ధగంట ఉంటే ఎంత సీరియస్గా ఉంటాం ఎంత సరదాగా ఉంటాం ఎంత సంతోషంగా ఉంటాం ఎంత నవ్వుతాం అవన్నీ జరుగుతాయి గద్దర ఉన్నట్టుగానే జరుగుతుంది ఈ సభ గద్దరన్న ఫిజికల్గా తెలియడం అంతే కానీ ఇక్కడ జరుగుతున్న సభలో గద్దరన్న తత్వం హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది ఇక్కడ తర్వాత నేను ఎందుకు తొందరగా మాట్లాడుతున్నా అంటే నేను బయటికి పోయే పని ఉన్నది అసలు ఈ ఈ పని కూడా ఇది కూడా పాట రికార్డ్ చేయడానికి పోవాలి వేరే పని కాదు నాకు చెన్నై లేదు పాలు లేదు ఏడీ పోయేది లేదు అన్న పని మీద ఉన్నాం గద్దరన్న పని మీద వరంగల్లో సభ పెడతాను ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లకు అందరూ వచ్చి వాళ్ళతో మాట్లాడి పంపించాలి అందుకే నేను ఈయనే ఉంటాను అది వాళ్ళని కూడా ఈడికి రమ్మన్నా బయటనే మాట్లాడతా కాకపోతే వాళ్ళంతా బోలబాటి మాట్లాడుతున్నాను ఎవ్వరు అనేదా భావించొద్ద నాకు అయ్యా సరే ఓకే డాడీ బాబు నేను పోను వాళ్ళని ఇక్కడికే పిలిచి ఇక్కడనే ఉంటాను పోను పోను మీరు ఉంటారు కాబట్టి మీతోనే ఫ్రంట్ రోల్నే కూర్చుంటాను అది కూడా క్యాన్సిల్ చేస్తాను సరే నేను ఇందాక అన్న అద్భుతంగా పాడిండు చెప్పిండు కాబట్టి నేను పాటలు పాడటం కంటే గద్దరన్నకు నాకు ఉన్న అనుబంధాన్ని గద్దరన్న నా జీవితంలో ఎలాంటి పాత్ర వహించిన విషయాన్ని మాత్రమే చెప్తా నేను తర్వాత సభలలో గద్దరన్న పాటలను కూడా పాడతా అన్న మీద రాసిన పాటలు వాడుకుందాం గద్దరన్న నాకు ఫస్ట్లో మా ఇంట్లో ఎక్కడన్నా మా మా నాన్న ఇంట్లో ఎనగర్రకు వాసానికి టేబిర్ కటర్ కట్టిండు కట్టి దాంట్లో ఒక క్యాసెట్ వేసేది ఆయన ఆ క్యాసెట్ నువ్వు ఏ సైడు బి సైడు రెండే పాటలు వేసుకొచ్చిండు ఒకటేమో సంజీవన్న పాట అనుకుంటా ఏడానున్నారో అన్నలు ఎక్కాడున్నారో నింగి నేల తొంగి చూసే ఆ ఈ పాట వచ్చేది దాంట్లో దీని తర్వాత ఇందాక ఇంద్ర వెళ్ళికొండల్లో దండు బుట్టిందో నేస్తమా ఈ పాటలు నన్ను బాగా ఆలోచింపజేసినాయి ఈ పాట మా నాన్న ఏం చేసిన అంటే చిన్నగా సౌండ్ పెట్టి బయటలో కినివడకుండా ఇంట్లో వరకే పెట్టుకునేది మేము మిగతా పాటలు భక్తి పాటలు అని పెట్టేది ఇది ఎందుకు చిన్నవి పెడతాను అనేది ఈ పాటలు ఇంటే అరెస్ట్ చేస్తారా పట్టకపోతారు పోలీసు వాళ్ళు ఎవడెక్కడ కంప్లైంట్ చేస్తారో తెలియదు అందుకే దీన్ని చిన్నగా తినాలి మనం ఎందుకు ఎందుకు అట్లా ఎందుకు ఇట్లా ఇట్లా ఎందుకు పట్టుకపోతారు అని అడిగిన అప్పుడు గద్దరన్న గురించి చెప్పిండు గద్దరన్న ఎవరు ఆయన నేపథ్యం ఏంది ఆయన పాట వాడితే ఎందుకు వాడతాడు దేని గురించి వాడతాడు అనే విధానం చెప్పినప్పుడు ఆ టేప్ రికార్డర్లో మా ఇంట్లో ఎనగ ఎనగర్రకు ఆనుకొని ఉన్న వాస్తవంకు కట్టబడినటువంటి స్పీకర్ నుంచి వాడుతున్న గద్దరన్నం చూడనన్న కోరిక అప్పుడు నాకు మొట్టమొదటిసారి పదిహేనులప్పుడు కలిగింది కానీ గద్దరన్న చేరుకున్నాడు అత్యంత కష్టసాధ్యమైన పని అని చెప్పింది మాయా ఒకవేళ మనం కలిసే ప్రయత్నం చేస్తే దారిలో చచ్చిపోవా చూడదగ్గర పోవాలని దారులు పోవాలనే మట్టి పోతే అని చెప్పింది అట్లా ఇంట్రెస్ట్ అనిపించిన గద్దరన్న కలిసే అవకాశం వచ్చింది ఒకసారి కలిసేది కాదు కానీ చూసే అవకాశం వచ్చింది ఎక్కడ అంటే ఇప్పుడు ఈ ఆర్టీవీ ఎట్లయితే ప్రైమ్ టైంలోకి వచ్చిందో అప్పుడు టీవీ నైన్ కూడా ఇదే రవిప్రకాష్ అన్న టీవీ నైన్ పెట్టిండు అప్పుడే బాగా జనాలకు వస్తున్న టైంలో వరంగల్లో ఒక సభ పెట్టిరు మనలు అప్పుడు వరవర్రావు గారు గద్దరన్న గద్దరన్న మాట పాట వరవర్రావు గారిది మాట ఉంటుంది ఆ సభకు చర్చలకు ముందు చర్చల తర్వాత నాకు సరిగ్గా గుర్తు యనమామల మార్కెట్ యార్డ్లో పెట్టిరు గద్దరన్నను అన్ని లక్షల మందిలో పోలీసులు విపరీతంగా నిర్బంధించారు ఎంత నిర్బంధించిండ్రు అంటే అప్పుడు ఇలాంటి కెమెరాలు భుజాల మీద పెట్టుకొని వీధి మలుపుల దగ్గర కూడళ్ళ దగ్గర ఎవరెవరు సభలకు పోతారు ఏ ఊరు నుంచి ఎన్ని ట్రాక్టర్లు బయలుదేరినాయి ఏ ఊరు నుంచి ఎన్ని లారీలు పోతున్నాయి ఎన్ని బస్సులలో లెక్కిరు ఎట్లా పోతారు జీబులు ఎన్ని పోతానయి ఇవన్నీ కౌంట్ చేసుకుంటా ప్రతి ఊరి చివర ప్రతి ఊరి చౌరస్తల మూల మలుపుల కాడ ఊరు ఊరు కలుసుకునే తువ్వల కాడ అందరు కలుసుకునే కాడ ఆగి పోలీసులు భయపట్టించిన వాహనాలను ఆపిన ఆ సభకు వచ్చింది కేవలం గద్దరన్న పాట చూసడానికే కొన్ని లక్షల జనం తరలి వచ్చారు కేవలం గద్దరన్న కోసమే దాంట్లో నేను ఒకరిని దూరంగా నిలబడి ఫస్ట్ టైం గద్దరన్న చూసిన ఆయన అక్కడి నుంచి ఒక వాఖ్యానం ఏం చేసిందంటే మా వాళ్ళు వస్తా ఉంటే పోలీసులు ఆప్తారట ఒకవేళ ఈ సభకు వచ్చిన వాళ్ళను కనుక ఎక్కడనన్నా మీరు ఎవరినన్నా ఇబ్బందులకు గురి వేస్తే చర్చలేవు గిరిచెల్లేవు ఇట్లే చూపెట్టయి ఆ వీడియో దొరుకుతాడు చర్చలు లేవు గిర్చెలు లేవు దిగుడే చే దిగుడే యుద్ధానికి మా వాళ్ళు ఎట్లా చిరు అట్లా గీత పడకుండా ఇంటికి పోవాలి ఒక్క వాహనాన్ని ఎవడు అడ్డుకోవద్దు ఒక్క నా అన్న చెల్లెని కూడా అడ్డుకోవద్దు మా వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెట్టొద్దు జాగ్రత్త ఖబర్దార్ అని ప్రభుత్వానికి సవాలు ఇచ్చిండు గద్దరన్న ఆ సవాలు ఇసిరినప్పుడు చూడాలి భూమి పొరల మీద ఉన్న దుమ్ము ఆకాశాన్ని మొత్తం కమ్మింది గద్దరన్న మాట్లాడుతూ ఉంటే ఇంత శక్తి ఆ గద్దరన్న అంటే ఈ మనిషిని ఎప్పుడు కలిస్తా అనుకున్నా ఒక్కసారా నా గద్దరన్ను ఇట్లా ముట్టుకోవాలనుకున్నా ఒక్కసారా ఇట్లా టచ్ చేయాలి గద్దరన్ను ఆయన ఆరా నాకు కనెక్ట్ కావాలని కోరుకున్నా నేను అది తెలంగాణ ఉద్యమం రూపంలో ఉద్యమ రూపం జయరాజ్ జయరాజన్న కొత్తగూడెంలో ఒక పుస్తకం వేసిండు ఆ పుస్తకానికి జయరాజన్నకు గద్దరన్న రాసిన ముందు మాట నాకు ఇప్పటికి గుర్తున్నది బ్లాక్ పోయెట్ సింగర్ అన్న నీ ముందు మాట పేజీలో గద్దరన్న రెండే మాటలు చెప్తారు కొన్ని వాటర్ ఇయర్ కొన్ని వాటర్ చాలు కొన్ని నీళ్ళు పెట్టబ్బా దాని మీద బ్లాక్ సింగర్ సింగరణ ఉంటుంది అక్కడ నేను గద్దరన్న నన్ను అంతటిపులో నారాధన తీసుకొచ్చిన అక్కడికి మొట్టమొదటిసారి గద్దరన్నను అక్కడ మొట్టమొదటిసారి గద్దరన్నను తాకినప్పుడు ఇంకా ఈ జీవితానికి చాలా బాగా ఏం చేయాల్సిన అవసరం లేదు గద్దరన్న ముట్టుకోగలిగా అనుకున్నా కానీ గద్దరన్న దగ్గర నిలబెట్టి నన్ను గోరెటింకన్న ఒక పాట పాడిచ్చిండు వీడు ఈ తరంలో వస్తున్న వాళ్ళలో సొంత ముద్ర కలిగిన కవి నాకు నచ్చిన కవి గద్దరన్న విని పాటను వినాలని నిలబెట్టిననుక ఆదిలాబాద్ పాట నేను అప్పుడు డాడీ మీద నేను రాసిన పాట అనిపించిన గద్దరన్ నన్ను అప్పుడు ఫస్ట్ టైం కౌగులించుకున్నాడు ఇంకా ఈ జీవితాన్ని నాకు చాలు అనిపించింది అందరికీ అందరికీ కృతజ్ఞత చెప్పిన అక్కడ డాడీకి అక్కనే కాలువ నమస్కరించిన గద్దరన్నో పెట్టిన అక్కడ పరుచూరి గోపాలకృష్ణ గారు ఉన్నారు ఇతను మన ఆర్ నారాయణ మూర్తి సార్ అన్నాడు కవులు అందరు ఉన్నారు అందరు ఉన్నారు నాకు చాలు అనిపించింది అక్కడ కానీ దాని తర్వాత అదే గద్దరన్నని ఎంత ఉన్నతంగా చూసుకుంటూ వచ్చినామో అన్న అక్కడి నుంచి విడివడి బయటకు వచ్చి సొంతంగా జీవితం గడుపుతున్నప్పుడు గద్దర్ అన్న ఒక నిర్ణయం చేసిండు ఈ నిర్ణయాలు గద్దరన్న నేను చూసుకుంటూ చూసుకుంటూ వచ్చిన తర్వాత ఆ నిర్ణయాలలో ఒక మాట అడగాలనిపించింది నాకు అది ఎప్పుడు అడుగుదాం అనుకున్నా నేను అడగలేకపోయినా ఒకసారి మా ఇంటికి వచ్చిండు ఏ సందర్భంలో మా ఇంటికి వచ్చిండు అంటే నాకు ఒకరోజు ఫోన్ చేసిండు ఎక్కడుంటాను రా రాని ఫోన్ చేసిండు గద్దరన్న అనటైనా అడుగు పెడితే కూడా అక్కడ ఎంత మంచి జరుగుతుందో చూడండి నేను వెంకటగిరి అనే ఏరియాలో ఒక చిన్న ఏరియాలో కిరాయికి ఉంటున్నా అన్న అని చెప్పిన నీకు పిల్లలు ఇంతమంది రాన్నాడు ఇద్దరే అన్న బిడ్డ నాకు కొడుకు రాన్నాడు ఒక బిడ్డ ఇప్పుడు కొడుకు అని చెప్పిన అన్న భార్య డెలివరీకి వెయ్యింది అన్నా అని చెప్పిన డెలివరీ బాయ్ వచ్చినాక ఇప్పుడ్రా వానికి నేనే పేరు పెట్టుకుంటే నేను అన్నాడు డెలివరీ అయినాక గద్దరన్నకు ఫోన్ చేసి చెప్పిన మా ఇంటికి వస్తాడు మా ఇంటికి వస్తాడు చూడండి ఎంత ఎంత ఘోరంగా ఉంటుందో బల్లెపల్లి మోహన్ సార్ రండి గద్దరన్నతో మంచి సంబంధం ఉన్న సంగీత దర్శకుడు గద్దరన్న మా ఇంటికి వస్తాడు గద్దరన్న ఏం తింటాడు ఫస్ట్ మా ఇంట్లో చర్చ గద్దరన్న ఏం తింటాడు మనం మర్చిపోలేని భోజనం పెట్టాలి మన ఇంటికి వచ్చినప్పుడు మనం జీవితాంతం గుర్తుంచుకునే విషయం ఇది అన్న మన ఇంటికి వచ్చినా మన అదృష్టం అని చెప్పి అడిగితే గద్దరన్న సన్నిహితులను ఎవరిని అనుకున్నా గద్దరన్న తిండి విషయంలో కూడా ఎంత క్లారిటీగా ఉండదు పోరాటంలో ఎంత క్లారిటీగా ఉండడో యుద్ధంలో ఎంత నీతిగా ఉండడో ఎమర్జెన్సీ పీరియడ్లో కూడా పట్టుకుని ఎంత నిజాయితీగా పోరాడిండో ఆయన అలవాట్లు కానీ పద్ధతులు కానీ అన్నీ కూడా అంతే అంతే క్లారిటీగా ఉండేది ఎవరు చెప్పినా మటన్ తింటాడు చేపల పులుసు తింటాడు అని చెప్పింది మటను చేపల పులుసు రెండు అండి ఇచ్చిన గద్దరన్న మా ఇంటికి వస్తాడు ఆయన వెంబడి బ్లాక్ స్కార్పియో ఉంటుంది అప్పుడు స్కార్పియోలో వస్తాడు నేను ఉండే ఇల్లు చాలా చిన్న గది చిన్న ఏరియా అన్న వస్తే కార్ రాదు నేను బండి కొనుక్కుంటే బండి మా ఇంటి దగ్గర పార్క్ చేస్తేనే ఓసారి జాగలేకపోతే పక్కల ఇంటి దగ్గర పెడితే వాళ్ళు నన్ను ఎంటవాడి వచ్చి లేపి నా బండి వేరేక్కడ పెట్టిచ్చేది నీ జాగిరా ఇక్కడ ఎందుకు పెడతాను నువ్వు బండి అని అట్లాంటి ఏరియాకు గద్దరన్న నా ఇంటికి నా కొడుకుని ఎత్తుకోవడానికి నా కొడుకు పేరు పెట్టడానికి వచ్చిండు వచ్చినప్పుడు అన్ని క్లియర్ అనిపోయినా కానీ ఇవి క్లియర్ అయ్యాల లేవని ఒక హాఫ్ కిలోమీటర్ బయట అన్నది స్కార్పియో ఆపి దించి తీసుకొని వచ్చిన నేను తీసుకొని వచ్చినప్పుడు అందరూ చూసుకుంటూ వచ్చాడు మా ఇంట్లోకి వచ్చిండు కూర్చున్నాడు నా కొడుకుని ఎత్తుకున్నాడు అరే వీని రంగు మన దళితులలో లేదు కాదురా వీని రంగు మన దళితులకి మనం అంటే కరే ఉండాలి కాదరా మనం కలర్ ఉంటుంది కదా మన దళితులు కలర్ లేడు వీడు అన్నాడు అంటే మనం నేను చేసుకున్న అమ్మాయి కూడా బీసీ అన్న గౌన్లో అమ్మాయిని చేసుకున్నా అని చెప్పిన అట్లానా వీనికి రంగు వేరే వచ్చిందిరా వీళ్ళ తాత తాతపల్లికి వచ్చిందా అన్నాడు మా నాన్న ఫోటో చూసి అవునే అన్న మా నాన్న పొలికి వచ్చిన వీని అందంగా ఉన్నారా వీడు చంద్రులు ఎక్కువన్నాడు వీడు వీనికి చంద్రవదన్ అని పేరు పెట్టరా అని పెట్టిపోయింది అన్న చంద్రవదన్ అని పేరు పెట్టినాడు పేరు పెట్టి అన్న మాట్లాడి మాతో భోజనం చేసి నా భార్యకు ఏం చెప్పిండంటే వీడు ముక్కుసూటి మనిషి వీడు ముక్కుసూటి మనిషి డబ్బు కమ్ముడు పెట్టాడు కాదు ఎవడు ఉనలేడు మన దగ్గర వీడు కూడా అమ్ముడు పోడు వాళ్ళ దగ్గర పైసలు ఉన్నా లేకున్నా మిమ్మల్ని వాడు మంచిగా చూసుకుంటాను బిడ్డ నువ్వు వాడిని అర్థం చేసుకోవాలి ఎక్కువ కౌల దగ్గర పైసలు ఉండేవి మాకు అహం ఉంటుంది మాకు ధైర్యం ఉంటుంది మాకు సాహసం ఎక్కువ ధిక్కారం ఎక్కువ ప్రశ్నిస్తాం ప్రజల పక్షాన్ని నిలబడతాం కష్టంగా నిలబడితే మాకు దుఃఖం వస్తుంది మా సాటి మనుషులు బాధపడతాం మేము తట్టుకోలేము కుటుంబాన్ని కూడా మర్చిపోతాం నువ్వు వానికి శక్తిగా నిలవడాల బిడ్డ వాళ్ళు తల మీద గొడుగులు ఎక్కువ ఉండాలని చెప్పిండు చెప్పి మా ఓనర్ని పిలిచిండు ఓనర్ని పిలిచి మా వాడు బాగా నిజాయితీపరుడు వాడు ఉద్యమకారుడు ఉద్యమం చేస్తాడు మీ ఇంట్లో కిరాయికున్నాడు నీకేమైనా మా ఓడు పైసలు కట్టినప్పుడు నాకు చెప్పు నేను ఎవరిని ఎవరిని అడిగి కడతా కానీ వాడిని ఇబ్బంది పెట్టద్దు మీరు అని చెప్పిండు మా ఓన్ రాసి మీద చెప్పిండు సార్ మేము జీవితంలో ఇప్పుడు సురేందర్ మా దగ్గర రెండు నెలల నుంచి నన్ను ఇప్పటివరకు అడగలేదు మేము రెంట్ ఇక ముందు అడగా నిజంగానే వాళ్ళని రెంట్ అడగలే నేను సొంతిల్గా కట్టుకుని వచ్చిన తర్వాత పిన్ని వాళ్ళని రెంట్ అడగలే అది గద్దరన్న రావడం వల్ల జరిగిన ఒక మంచి రెండో మంచి గద్దరన్న పోతూ పోతే ఏం చేసిన అంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేసరికి మా కాల్ని మొత్తం జనాలతో నిండిపోయింది అందరు గద్దర్ సార్ గద్దర్ సార్ అనుకుంటే ఫోటోలు దిగుడు అప్పుడు సెల్ఫీలు లేవు కెమెరాలు పట్టుకొని దిగిరు ఫోటోలు ఇళ్ళ దగ్గర కెమెరాలు తెచ్చుకొని దిగిరు పోతున్నప్పుడు గద్దరన్న వచ్చిండు వెళ్ళిపోయిండు నేను అదే వారం కారు కొనుక్కున్నా బండి పెట్టడానికి జాగలేదు కారు కొనుక్కొని రోడ్ మీద పెడతా అంటే మా కాలని ప్రెసిడెంట్ చూసి నన్ను పిలిచి అన్నాడు కదా మా ఇంటి దగ్గర నీ కారు పెట్టుకోవే అన్నాడు మా ఇంటి దగ్గర నీ కారు పెట్టుకో సురేందర్ అన్నాడు నేను గింత మార్పు ఏందబ్బా ఈ కారణం ఏంది అంటే నేను ఒకరోజు కారు వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకున్నా రెండో రోజు వేరే కడ పెట్టుకుందాం వద్దా వాళ్ళ దగ్గర వేరే వాళ్ళ బంధువుల వచ్చి పార్క్ చేసి పెట్టుకోవాలి వద్దా అని కారు పట్టుకొని తిరుగుతాను మా స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరూ అన్న మా ఇంటి దగ్గర పెట్టుకో అన్న మా ఇంటి దగ్గర పెట్టుకో మా ఇంటి దగ్గర సురేందర్ అన్న మా ఇంటి దగ్గర ఎక్కడ నేను కారు పెట్టినా ఆ కాలనీలో నేను ఉన్నంత కాలం ఒక్కరు కూడా నాకు ఎదురు చెప్పలేదు మాట్లాడలేదు ఏ కష్టం వచ్చి నా దగ్గర చెప్పేది నేను ఇక్కడ నాతోని పనులు గద్దరంతో చెప్పి మా కాలనీకి చేయించిన గద్దరని రావడం వల్ల ఆ నా స్థాయి అట్లా పెరిగిపోయింది నేను ఇప్పుడు అయినా వాళ్ళు గద్దరన్న వచ్చినట్టే భావిస్తాడు గద్దరన్న నాకు నా జీవితంలో రెండు అద్భుతమైన మంచి చేసిపోయాడు ఇది నాకు గద్దరన్నకు నాకు ఉన్న అనుబంధం గద్దరన్న కోసం ఇంకా చాలా చెప్పేది ఉంది కానీ నేను చివరి ఒక మాట చెప్తా ఇది అందరికి తెలియాల్సిన విషయం కొన్ని వాటర్ బేట అందరికీ తెలియాలి ఇది గద్దరన్న బుల్లెట్తోనే రాజ్యం వస్తున్నాడు బ్యాలెట్ గురించి మాట్లాడిండు ఎందుకు మాట్లాడుతాడు గద్దరన్న ఈయనంది మధ్యలో కొత్తగా ఓట్ల గురించి మాట్లాడుతాడు ఇది అందరి ప్రశ్న గదరన్న పోయినప్పుడు నాకు ఎప్పుడైనా నేను పాటల గురించి అడిగిపోయేది కానీ రాజకీయ పరమైన సమ విషయాలలో అవగాహన కోసం అన్న కొన్ని విషయాలు అడిగేది దాంట్లో ఒక విషయం అడిగిన నిజంగా అన్న మీరంటే ప్రజల్లోపల మీద ఉన్నంత ప్రేమ మీ మీద ఉన్నంత ఇష్టం మీకున్నంత శక్తి ప్రజల లోపల మాకు ఎవరికి లేదు అన్న కానీ ఒక్క చర్చ వింటాను ఈ చర్చ క్లారిటీ వస్తలేదు మీరే నాకు క్లారిటీ చెప్పాలి అన్న ఇది ఏ సందర్భంలో నేను నా తెలంగాణ పాటల పుస్తకాన్ని అరవై రెండు పాటలు రాసిన తెలంగాణ ఉద్యమంలో నేను ఆ పాటలన్నీ పుస్తకం వేసి తీసుకపోయి ముందు మాట రాయమని గోరెడ్డి డాడీకి ఒక కాపీ ఇచ్చిన గద్దరన్నకు ఒక కాపీ శరత్ శరత్మార్ అని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు శరత్ చమార్ నేను ఇద్దరం పోయినప్పుడు అన్న దగ్గర కూర్చొని పుస్తకం ఇచ్చి అడిగిన ఓటు ఎందుకు అడుగుతున్నావు అని అడిగిన నువ్వు ముప్పై సంవత్సరాలు ఓటుతో రాజ్యం రాదు అని చెప్పిన ఓటు ఎందుకు అడిగినావన్నా ఇది ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు మీ విషయంలో గద్దరన్న ఓటద్దన్న వాడు ఎందుకు అడుగుతున్నానని అందరు నేను విమర్శించే స్థితికి వచ్చిన చాటుగా జరుగుతుంది దీని మీద నాకు వివరణ కావాలి అన్న మంచి ప్రశ్న అడిగిన రా చిట్టలోడా నేను తప్పకుండా నీకు చెప్పాలే చెప్తా అని ఒక అద్భుతమైన మాట చెప్పింది నాకు ముప్పై సంవత్సరాల క్రితం విపరీతమైన అణిచివేతను అంటరానితనాన్ని చూసి నేను అడవిలోకి వేయినా రాజ్యాధికారం సంపాదించాలనే కసితోని వేన నేను కానీ నాకు అర్థమైన విషయం ఏంటి అంటే అడవిలో రాళ్ళు రప్పలు చైతన్యంతో కూడిన మేము చెట్లు తుపాకులు తప్ప శక్తి అక్కడ లేదు అది ప్రజల లోపలనే ఓటు రూపంలో ఉన్నది ప్రజలను ఓటు రూపంలో చైతన్య పరిచి మనం ప్రజలకు ప్రతినిధులుగా చట్ట సభలకు పోయినప్పుడే మన జాతులను మార్చగలుగుతాం అనే విషయం నాకు అర్థమయ్యి నేను ఓటు అడగండి అని చెప్తున్నా మిమ్మల్ని మీరు రాజకీయ నాయకులుగా ఎదగండి అని చెప్తున్నా నీకు అవకాశం ఉంటే నువ్వు మీ ఊరిలో వార్డ్ మెంబర్గానైనా నువ్వు ఈ రాజ్యంలో అధికారం సంపాదిస్తేనే నువ్వు నీ వాళ్ళకి న్యాయం చేయగలుగుతారా రాజకీయాన్ని మించిన శక్తి లేదు మీరు రాజకీయ నాయకులుగా అందరూ ఎదగాలే ఎదుగుతున్న వాళ్ళు స్థిరపడాలి స్థిరపడ్డ వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళం కూడా రాజకీయంగానే నిలబెట్టుకోవాలని చెప్పిండు ఇది గద్దరన్న ఓటు అడగడానికి పార్టీ పెట్టడానికి మర్మం ఇదే ఈ విషయాన్ని నాకు గద్దరన్న సర్జరీకి పోవడానికి నెల రోజుల ముందు చెప్పిండు ఇది గద్దరన్నకు నివాళి అర్పిస్తూ ఇంకా జరగబోయే సభలలో అన్న గురించి మాట్లాడుకుందాం అనుబంధాన్ని పంచుకుందాం గద్దరన్న లేని లోటు ఎవరు పూడ్చలేరు ఈ యుద్ధ నడపలే అంత శక్తివంతులు కూడా మళ్ళా పుట్టరు ధన్యవాదాలు ఆర్టీవీ వారికి తమ్ముడు మూషం సీన్కు సమన్వయకర్తగా ఉన్న తమ్ముడే కాబట్టి తమ్మునికి చెల్లకు అందరికీ కృతజ్ఞత థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచిగా మాట్లాడినరు అన్న గురించి మరి ఇప్పుడు ఇందాక నుంచి చూస్తున్నా నేను విమలక్కని కళ్ళు కంటిన్యూస్గా తడియే కనబడుతుంది ఏడుస్తూనే ఉంది ఏడుస్తూనే ఉంది ఎన్ని జ్ఞాపకాలు అన్ని గుండెల దాచిపెట్టుకొని నిబ్బరంగా కూస్తుంది మరి వీర వనిత విప్లవ వనిత విమలక్క రావాలక్క నువ్వు అన్న కోటా శ్రీనివాసరావు అన్న మీరు కూడా మీరు కూడా రావాలన్నా